సంఘ విద్రోహ శక్తులు ఎవరయ్యా అంటే 12 కేసుల్లో A1 A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా 15 ఇళ్ళు రిమాండ్లో ఉండి షరతులతో కూడినటువంటి బెయిల్ మీద బయటకు వచ్చి ఇవాళ రాష్ట్రంలో అలజడి సృష్టించడమే కాకుండా గత 4 నెలలుగా పోలీసుల మీద సవాల్ చేస్తూ, తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ, మేము అధికారంలోకి వస్తే పలానా వాళ్ళంతా చూస్తామని తెలుగుదేశం నాయకులతో కాంచి పోలీస్ వ్యవస్థ మీద వరకు ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద వీరంగం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళకి వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా అరాచక శక్తుల్లాగా ఒక బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తులు, కండిషన్ బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తులకి కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధులకు లోపడే సమాజంలో జరగాలి. కానీ వీళ్ళు విచ్చలవిడిగా అరాచకం చేయడానికి తోడ్పడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్యను కూడా వీళ్ళు చెప్పే విధంగా దర్యాప్తు చేయమని చేయని పక్షంలో వీళ్ళ సొంత సంస్థ, జేబు సంస్థ అయినటువంటి సిబిఐకి అప్పచెప్పమని, అందులో ఉన్నటువంటి దోషుల్ని తప్పించే విధంగా వీళ్ళు మాట్లాడటమే కాకుండా ఆ కేసుని రకరకాల తప్పుదారుల్లో పట్టించాలనేదే వీళ్ళ జయం. వివేకానందరెడ్డి గారి ఒక్కగానే ఒక కుమార్తె అయినటువంటి సునీతారెడ్డిని కూడా బెదిరించి భయపెట్టి గత వారం రోజులుగా ఆమెతో కూడా తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తులు ఒక మనిషికి బెయిల్ ఇస్తే క్లియర్గా దాంట్లో కండిషన్లు ఉంటాయి. ఏమనంటే మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులను బెదిరించకూడదు, ప్రజల్ని భయప్రాంతులు చేయకూడదు. సాక్షుల్ని బెదిరించినా, ప్రజల్ని భయప్రాంతులు చేసినా మీ యొక్క బెయిల్ని రద్దు చేస్తామని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇస్తారు కోర్టు. మరి ఇవాళ వీళ్ళు విచ్చలవిడిగా అరాచకంగా గత 4-5 నెలలుగా ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు, తెలుగుదేశం వాళ్ళు లేరు, ఇతర పార్టీ వాళ్ళు లేరు, వాళ్ళు తొడగొట్టడమే కాక మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని బెదిరింపులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు బయట ఉంటే రేపు ఎన్నికలు సజీవుగా సాగకపోగా మారణ హోమం సృష్టించే ప్రయత్నంలో వీళ్ళున్నారు. ఎందుకంటే వీళ్ళకి కేసులు, వాళ్ళకున్న డబ్బులు దాచుకోవడం తప్ప కేసుల్ని ఎలాగైనా మాఫీ చేర్చుకోవడం, వాళ్ళకున్నటువంటి ధనాన్ని కాపాడుకోవడం తప్ప వ్యవస్థల మీద నమ్మకం లేదు. కాబట్టి రేపు అరాచకం సృష్టిస్తారనే ఒక భయాందోళనతో ప్రజలు ఉన్నారు, మేము కూడా ఉన్నాం, మేము కూడా చెప్తున్నాం. విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి రేపు అరాచకాలు సృష్టిస్తారు ఎన్నికల ముందు. ఈ అరాచకాలు ఆపాలంటే వీళ్ళ బెయిల్ని రద్దు చేయాలి. ఏదైతే వాళ్ళు ఈసీకి అన్ని అధికారాలు ఉన్నాయన్నారో మరి ఈసీ గారిని కలిసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో పొందుపరిచినటువంటి కేసులు, ఆ కేసుల్లో A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, వీళ్ళ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, వీళ్ళు వ్యవస్థ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు వ్యవస్థ అంటే నమ్మకం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, వీళ్ళ బెయిల్ని రద్దు చేయాలి, ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరిగి రేపు ఎన్నికల ముందుంటే అరాచకాలు సృష్టిస్తారని వీళ్ళ బెయిల్ రద్దు చేయమని ఈసీ గారిని కోరడం జరిగింది. దాన్ని సిబిఐకి రికమెండ్ చేయమని, ఈసీ గారి ద్వారా సిబిఐకి రికమెండ్ చేయమన్నాం. ఇది 1-2 రోజుల్లో వాళ్ళ బెయిల్ కానీ రద్దు చేయని పక్షంలో మేమే హైకోర్టులో దీని మీద ఒక రిట్ వేసి, ఎందుకంటే వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు. మీరు చూడండి, ఎన్నికల ముందు క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళని నగర బహిష్కరణ చేస్తారు, వాళ్ళని బయటి వారు చేస్తారు, వాళ్ళని రోజుకొచ్చి స్టేషన్లో సంతకం పెట్టమంటారు. మరి ఇన్ని కేసులు ఉన్నటువంటి వీళ్ళు, 15 ఇళ్ళు రిమాండ్లో ఉన్నటువంటి వీళ్ళు, 12 కేసులు వీళ్ళ మీద ఉన్నటువంటి వీళ్ళు, మరి వీళ్ళని రోజు స్టేషన్కి పిలవాలా, బయట వారు చేపియాలా, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళ కదలికలు ప్రతి క్షణం కూడా ప్రజలకు తెలియాలా, వీళ్ళకి ఒక నిఘా సంస్థ వీళ్ళ పక్కనే పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు సీక్రెట్గా మాట్లాడడానికి కూడా అర్హులు కాదు, ఎందుకంటే సమాజంలో ఒక మామూలు వ్యక్తులు అయితే లోపల ఏదన్నా మాట్లాడచ్చు. వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు కాబట్టి వీళ్ళు మాట్లాడే ప్రతి మాటను కూడా వాచ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇవన్నీ కాకుండా వాళ్ళ బెయిల్ని రద్దు చేయమని మేము కోరడం అయింది, ఈసీ గారికి ఇవ్వడం జరిగింది, ఈసీ గారిని సిబిఐకి ఇక్కడ నుంచి రిఫర్ చేయమనడం జరిగింది. తప్పకుండా మేము వాళ్ళ బెయిల్ రద్దు చేస్తారనుకుంటున్నాము, లేని పక్షంలో మేము హైకోర్టును ఆశ్రయిస్తాము.